नमस्ते वेलकम टू 7 PM लाइव शो नेनु संगप्प 50,000 पोस्टुल भर्तीपै सीएम केसीआर चेसिन प्रकटन लक्षलादि निरुद्योगुल्लो आशलु रेपिंदि 6.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యువత కనీసం ఇప్పుడైనా సర్కారీ ఉద్యోగం దొరికేనని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే 2 లక్షలకు పైగా ఖాళీలున్న స్పందించినటువంటి సర్కార్ ఇప్పుడు హడావిడి చేయడంపై ప్రతిపక్షాలేమో స్టంట్గా కొట్టిపారేస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమే సీఎం ఉద్యోగాల ప్రకటన చేశారని చెప్పి విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. 2 ఏళ్లుగా నిరుద్యోగ భృతిపై మాట్లాడాలని సీఎం కేసీఆర్ ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. నిజంగానే ఉద్యోగాలు భర్తీ జరుగుతుందా? దీనిపై డిస్కస్ చేద్దాం. మనతో జాయిన్ అవుతున్నారు బీసీ సంక్షేమ సంఘం నుంచి ఆర్ కృష్ణయ్య, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసీసీ ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ బెల్లా నాయక్, తర్వాత మనతో చాలామంది నిరుద్యోగులు, తర్వాత విద్యార్థి సంఘం నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందు వీళ్ళతో మాట్లాడదాం. ముందు ఆర్ కృష్ణయ్య గారితో మాట్లాడదాం. కృష్ణ గారు, మీరు చాలా రోజుల నుంచి ఉద్యోగాల భర్తీ పైన ధర్నాలు, ఆందోళనలు, టీఎస్పీఎస్ ముట్టడి అవన్నీ చేస్తున్నారు కదా, ఇప్పుడు 50,000 భర్తీ చేస్తామని చెప్పి భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేయండి అని చెప్పి సీఎం కేసీఆర్ డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు హడావుడి చేస్తున్నారు. సో కొంతమంది నిరుద్యోగులకైనా ఊరట దొరుకుతుందనుకోవచ్చా, ఉద్యోగాలు దొరుకుతాయనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రధానంగా ఉద్యోగాల భర్తీని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామనే కోణంలో చూడొద్దు. సమాజంలో ప్రభుత్వ యంత్రాంగం బలం గుట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తామనే కోణంలో చూడాలి. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో 250,000 ఖాళీలు ఉన్నాయి అన్ని ప్రభుత్వ శాఖల లోపల. ఎందుకంటే ఈ 23 కొత్త జిల్లాలు వచ్చినాయి, దానికి 40 ప్రభుత్వ శాఖలు వచ్చినాయి, 130 మండలాలు వచ్చినాయి, 30 రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి, 4,500 గ్రామ పంచాయతీలు వచ్చినాయి, పోలీస్ స్టేషన్లు వచ్చినాయి, అదే కమిషనరేట్లు వచ్చినాయి, మున్సిపల్ కమిషనర్లు 72 కొత్తగా ఏర్పడ్డాయి. వీటి వల్ల అదనంగా 40 నుంచి 50,000 ఉద్యోగాలు కొత్తగా ఇవ్వాల్సి వస్తుంది. అదే విధంగా టీచర్ ఉద్యోగాలు, అది దాదాపు ఒక ప్రభుత్వ పాఠశాలలో 40,000 ఉన్నాయి, గురుకుల పాఠశాలల్లో 12,000 దాకా ఉంటాయి. 4,000 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 12,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7 పాఠశాలల్లో 4,800 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మోడల్ స్కూల్లో, కస్తూర్బాలో చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. కేవలం 50,000 భర్తీ చేసినంత మాత్రాన ఇది కాదు. ఏ ప్రభుత్వ ఆఫీస్ పోయి చూస్తే ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో ఆ తర్వాత మొత్తం ఉద్యోగులంతా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సంఖ్యలో అయ్యారు. తెలంగాణలో ఖాళీ కుర్చీలు ఆ రోజు నుంచి అట్లే ఉన్నాయి. అనేక ఉద్యమాలు చేశాం, ధర్నాలు చేశాం, ర్యాలీలు చేశాం. ఇప్పటికీ 170 సార్లు ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, మీటింగులు జరిపాం. కనీసం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దిగొచ్చి స్పందించి 50,000 అని చెప్పారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి ఏంటంటే మొత్తం ఉద్యోగాలు భర్తీ చేయి. ఈ ఉద్యోగాలకు అదనపు బడ్జెట్ అవసరం లే. ఇవి శాంక్షన్ పోస్టులు, బడ్జెట్ లో అలా ఆల్రెడీ కేటాయింపులు ఉంటున్నాయి. ఈ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఏటా 10,000 కోట్ల బడ్జెట్ జీత బత్యాల పద్ధతి కింద మిగిలి ప్రభుత్వ ఖజానాలు అట్లే ఉండిపోతుంది. వాటిని ఇతర స్కీములకు మళ్ళిస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఇది ప్రభుత్వ యంత్రాంగం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో 3 థింగ్స్, జ్యుడిషియరీ, శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటేనే ప్రభుత్వ యంత్రాంగం. ప్రభుత్వ యంత్రాంగం బలంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగం బలంగా ఉంటుందో ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు సక్రమంగా జరుగుతుంది. అయితే ఇది ఎక్స్పెండిచర్ కోణంలోనే చూడదు, ఏది ఉద్యోగాల భర్తీని ఖర్చు అవుతుందనే కోణంలో చూడదు దీన్ని. ఎందుకంటే ఖర్చు కోణం, ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ను మనం రిక్రూట్ చేయకపోతే దాని వల్ల ఎంత పన్నులు వసూలు కాలేదు, నష్టపోతున్నామని. ఒక ఇంజనీర్ను రిక్రూట్ చేయక 3-4 ఇంజనీర్లకు ఒకటే ఇన్ఛార్జీలు ఇస్తే ఆ ఏరియాల కాలువలు, ప్రాజెక్టులు ఎంత దెబ్బతి నష్టమైతుంది. చాలా మీరైనా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా మళ్ళీ మీరు మళ్ళీ మాడదురు ఒకటి సరే కాకుండా. రైట్, బెల్లా నాయక్ గారు, మీకేమనిపిస్తుంది 50,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన పడిన, అఫీషియల్ ప్రకటన రాలేదు, ఆదేశించారు డిపార్ట్మెంట్లకు అని చెప్పారు. సరే, ఏదో ఒకటి కొన్ని ఏళ్ల నుంచి సెంట్రల్ లైబ్రరీలో కావచ్చు, లేకపోతే చిక్కడపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీస్లో కావచ్చు, కూర్చొని మనం వాళ్ళందరూ నేను చూస్తున్నాను ఇప్పటికిప్పటికీ 10 సార్లు మేము స్టోరీ చేయించి ఉంటాం నిరుద్యోగుల మీద. వాళ్ళందరికైనా కొద్దిగా హోప్ వచ్చింది అనుకోవచ్చా, వాళ్ళకు ఒక ఊరట దొరుకుతుంది, ఉద్యోగాలు దొరకబోతుంది అనుకోవచ్చా? ఉద్యోగాల ప్రకటనను మేము స్వాగతిస్తున్నాం. అయితే ఇది ఉద్యోగాల కల్పించడం కోసమా, ఆశలు రెక్కెత్తించి టైం పాస్ చేయడం కోసమా అనేటటువంటిది ఆలోచించాల్సినట్టు అవసరం. ఎందుకంటే
అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి తెలంగాణలో ఎంత దారుణంగా ఉందంటే మొన్ననే అక్టోబర్ 5వ తారీఖు నాడు సెంట్రల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది 33.9% అంటే 34% అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా 21.6% మాత్రం అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే తెలంగాణలో మాత్రం అది 34% కు పోయిందంటే ఎంత 6 సంవత్సరాలుగా ఎంత నలిగిపోతున్నారో ఇక్కడ మనం గమనించవచ్చు. ఏజ్ బార్ అయిపోయి వాళ్ళ పిల్లలు అప్లికేషన్స్ పెట్టుకోలేనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశపడ్డటువంటి నిరుద్యోగ యువత ఇవాళ దరఖాస్తులు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి. 2017లో కరెక్ట్ గా మొన్న అక్టోబర్ 30వ తారీఖు నాడు 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారి శాసనసభలో ఆ రోజు ప్రకటించారు. మా కాంగ్రెస్ పార్టీ నేత అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ 112,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటన చేసింది ఆయన. ఇప్పటి వరకు 112,000 ఉద్యోగాలు భర్తీ కాలేదు. కృష్ణ గారు చెప్పినట్టు కొత్త ఉద్యోగాల కల్పన అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ నిర్మాణం పెరిగిన తర్వాత కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీసులు ఇవన్నీ పెరిగిన తర్వాత కొత్త ఉద్యోగాల కల్పన ఏర్పడుతుంది, వాటికి శాంక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శాంక్షన్ ఏమి ఇవ్వలే ఇంతవరకు. ఆల్రెడీ విభజనలో మనకు గతంలో శాంక్షన్ అయినటువంటి పోస్టులే ఈ 6 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 8,000 చొప్పున రిటైర్మెంట్ లెక్కేసుకున్నా దాదాపు 70,000 ఉద్యోగాలు ఇవాళ ఖాళీ రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి. విభజన అప్పుడు మొత్తం 12,99,000 ఉద్యోగాలు ఉంటే తెలంగాణ వాటా 5,45,000 వచ్చింది. ఈ 5,40,000 ఉద్యోగులు ఎంతమంది వచ్చారు, ఖాళీ ఉన్నటువంటి శాంక్షన్ పోస్టులు ఎన్ని వచ్చినాయో ఈ లెక్క కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ లెక్కలో తీస్తే దాదాపు 1,50,000 ఉద్యోగాలు అప్పుడు ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ 1,50,000 ఉద్యోగాలు ఈ 70,000 కలిపితే 2,50,000 ఉద్యోగాలు ఇవాళ ఎటు చూసినా భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణయ్య గారు చెప్పినట్టు కొత్తగా దీనికోసం రూపాయి అదనంగా బడ్జెట్ ను కేటాయించాల్సినటువంటి అవసరం లేదు, కానీ తెలంగాణ ప్రభుత్వం అది భర్తీ చేసేటటువంటి పని చేయట్లేదు. అది కాకుండా కార్పొరేషన్స్ బోర్డ్స్ యూనివర్సిటీస్ వీటిలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఈ ఉద్యోగాలను కూడా భర్తీ చేసేటటువంటి ప్రక్రియ లేదు. మీరు గమనించండి 5,000 స్కూళ్లను మూతేసిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణలో విద్యా వ్యవస్థ బాగుపడుతున్నటువంటి పరిస్థితి లేదు. దానికి ప్రధానంగా టీచర్లు లేకపోవడం, టీచర్ల కొరత, లెక్చరర్ల కొరత, యూనివర్సిటీస్ అన్ని కూడా మెజారిటీ ఉస్మానియా యూనివర్సిటీని తీసుకుంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో ఉస్మానియా యూనివర్సిటీ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పర్మనెంట్ స్టాఫ్ కంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎక్కువ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు భర్తీ చేసేటటువంటి పని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపట్టట్లేదు అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే 50,000 ఉద్యోగాలే కాదు, మొత్తం ఉద్యోగాలు శాంక్షన్ అయి ఉన్నటువంటి ప్రతి ఖాళీని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భర్తీ చేస్తేనే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంత్ ఏదైతుంది, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య పరిష్కారం అవుతుంది, ఈ నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ఇది తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం చెప్తా ఉంది మేము ప్రైవేట్ రంగంలో క్రియేట్ చేసినాం, అది కూడా మాట్లాడదాం. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి, ఏది టీ హబ్ తర్వాత విపరీతమైన ఇంటర్నేషనల్ కంపెనీ సెంటర్ అది కూడా మాట్లాడదాం. ముందైతే ఈ ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడదాం. మీ దగ్గరకు వస్తాం మళ్ళీ. నేను మనతో కృష్ణమాదిగా నిరుద్యోగ ఫ్రంట్ నుంచి జాయిన్ అవుతున్నారు, తర్వాత సురేష్ ఏబీవీపీ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. ముందు కృష్ణమాది గారు మీకు ఏమనిపిస్తుంది, నిరుద్యోగులు నిజంగానే ఇప్పుడు కృష్ణ గారు చెప్పినా మీరందరు చెప్తున్నా లేకపోతే విలయ గారు చెప్పినా కూడా మనం చూస్తున్నాం రోజు ఏటా కనీసం దాదాపు లక్షల సంఖ్యలో ప్రతి ఏటా నిరుద్యోగులు రోడ్డు మీకు వస్తున్నారు. సో ఈ ప్రకటన ఎంతవరకు ఊరట కలిగిస్తుంది నిరుద్యోగులకి? ఎంత మీది మ్యూట్ ఉంది కృష్ణ మీది మ్యూట్ ఉంది, ఒకసారి మ్యూట్ తీయండి, మాట్లాడండి. లేదు కృష్ణ మీ ఆడియో వినిపిస్తలేదు, మాట్లాడండి. ఎస్ చెప్పండి. లేదు లేదు రావట్లేదు కృష్ణ, మ్యూట్ ఉంది మీ ఆడియో. మ్యూట్ ఉంది, మైక్ ఉంటుంది కదా, మైక్ని ఒకసారి టచ్ చేయండి. మీరు టచ్ చేసిన తర్వాత మైక్ ఉంటుంది చూడు కింద. ఓకే కృష్ణ. వాస్తవంగాడికి తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు జరుగుతాయని చెప్పేసి ఆ రోజు ఉద్యమంలో పలిగినటువంటి మాటలు రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాలు గడుస్తా ఉన్నది. కానీ ఉద్యోగాల కల్పనలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిన్న కాక మొన్న సీఎం కేసీఆర్ గారు కొత్తగా 50,000 ఉద్యోగాల ప్రకటన చేస్తాం, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏదైతే ఒక లీకేజీలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగులను మోసం చేసేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇదంతా చూస్తా ఉన్నాం. వాస్తవం కాడికి మొన్న జరిగినటువంటి దుబ్బాక ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఇవాళ కొత్తగా ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి రాబోయే ఎన్నికలలో
ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవాల లేనిటువంటి ఒక కుట్రబుద్ధితోనే ఇవాళ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక పేపర్ ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాస్తవం గారికి అంతకు ముందు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీ సాక్ష్యం చెప్పిండు, నిరుద్యోగ భృతి ఇస్తాం, 150,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిండు. కానీ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతా ఉంది. నిన్న కాక మొన్న టిఎస్పిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి గంటా చక్రపాణి గారు, ఈ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి తమిళసైని కలిసి 32,000 ఉద్యోగాలను భర్తీ చేసినామని చెప్పిండు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం అంటే ఎంతసేపు పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా ఉద్యోగాలను అంటే భర్తీ చేయట్లేదు. వాస్తవం కాడికి ఇలా ఈ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17,900 ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలలో పనిచేసేటువంటి లెక్చరర్ యొక్క పోస్టుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్నది. కానీ ఇవాళ అవేవి భర్తీ చేయకుండా ఇవాళ కొత్తగా వచ్చేసి ఇవాళ జోనల్ సిస్టమ్ ఉన్నది. ఇవాళ కొత్తగా జిల్లాలు తయారు చేసిన తర్వాత ఇవాళ పాత జిల్లాల ప్రకారమే ఉద్యోగాలు ఇస్తే ఖచ్చితంగా ఇవాళ అర్హత ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు నష్టపోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికి దాదాపు 2 ఏళ్ళు పూర్తి అవుతున్నటువంటి సందర్భం ఇంతవరకు బీసీలు లేరు. బీసీలు లేక యూనివర్సిటీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. ఇవాళ యూనివర్సిటీలో ఉన్నటువంటి బోధన సిబ్బంది కానీ బోధనేతర సిబ్బంది అనేకమైన లక్షలలో ఖాళీగా ఉన్నాయి. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. కృష్ణ మళ్ళీ వస్తాం మీదకి. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్ ద్వారా 35,724 పోస్టులు భర్తీ చేశామని చెప్పి చైర్మన్ గంట చక్రపాణి గవర్నర్కి రిపోర్ట్ ఇచ్చారు. అవి కాకుండా అటు పోలీస్ శాఖలో, తర్వాత అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొన్ని అవన్నీ కొన్ని కలిపితే ఒక దాదాపు 20,000 ఉంటాయి, ఇంకో 22,000 తక్కువ ఉంటాయి. అవి తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క అదనంగా వీటి కాకుండా అదనంగా ఒక పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ 50,000 ఉద్యోగాలు ఎంతవరకు సమస్యను తీర్చగలుగుతాయి మాట్లాడతాం. ముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనుసరిస్తే ఆయన మాట్లాడే ముందు సురేష్ యాదవ్ దగ్గరికి వెళ్దాం, విద్యార్థి జేఏసి. సురేష్ యాదవ్, మీకేమనిపిస్తుంది ఈ ప్రకటన చూస్తే మీకేమనిపిస్తుంది? సార్ నమస్కారం. నమస్తే. 10 యూనివర్సిటీలకు విసిలను నియమించిన ఆయన 50,000 ఉద్యోగాలు నియమిస్తానంటే మేము నమ్ముతామా? ఇవాళ రాష్ట్రంలో 10 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలకు విసిలను నియమించలేదు, 2 సంవత్సరాల నుంచి విసిలు లేదు. అలాంటిది ఇవాళ 50,000 ఉద్యోగాలని ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి పనికి మాలిన ప్రకటనలు చేస్తే మేము ఏ విధంగా నమ్ముతాం? ఇవాళ రాష్ట్రం ఏర్పడిన 7 ఏళ్లలో 31,050 పోస్టులు సక్రమంగా భర్తీ చేసిందని చెప్పేసి చక్రపాణి గవర్నర్కి నివేదిక ఇచ్చిండు వార్షికోత్సవంలో. ఇంకా కూడా కొన్ని కేసులలోనే ఉన్నాయి. ఇవాళ వీళ్ళు గ్రూప్ టూ రెండు వేల పదహారులో ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తే 2020లో వాళ్ళకు పోస్టింగ్లు కానీ వాళ్ళ వ్యవస్థ కానీ పూర్తయింది. అంటే 4 సంవత్సరాలు పట్టింది ఒక గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయడానికి. అదేవిధంగా 2012 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క జేఎల్ పోస్ట్ కానీ డిఎల్ పోస్ట్ కానీ నియమించలేదు. ఇవాళ ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రకటన అండి? ఇలా ఎలక్షన్ స్టంట్ కాదా ఇది? ఎలక్షన్ల కోసమే మీరు మళ్ళీ నిరుద్యోగులు మోసం చేయడం కోసమేనా? ఇవాళ డిఎస్సి నియామకం 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జంబో డిఎస్సిని వేసిండు, జంబో డిఎస్సిని. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఏ డిఎస్సి నియామకం జరిగిందండి? ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పాఠశాలకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎవరిని మోసం చేయడం కోసం? నిరుద్యోగులు ఇప్పటికే మోసపోయి ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా లక్షలు అప్పులు చేసుకొని వచ్చి కోచింగ్ సెంటర్లలో కట్టి వాళ్ళ కోచింగ్లు తీసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం పేరుకే ప్రకటనలు ఇవ్వడం, మళ్ళీ ఎలక్షన్లు అయిపోగానే పక్కకు పెట్టడం అనేది చేస్తున్నారు. మేము నిరుద్యోగుల్ని స్వాగతిస్తూనే మాకు అనుమానాలు ఉన్నవి. ఇవాళ 2 ఎమ్మెల్సీలు 2 కార్పొరేషన్లు, 1 నాగార్జునసాగర్ లో ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రకటనలు చేస్తున్నారు. దాని మీద మాకు క్లారిటీ లేదు, నమ్మకం లేదు. నీకు నిజంగా నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వేయండి, ఖాళీగా ఉన్న 150,000 ఉద్యోగాలను భర్తీ చేయండి. నీకు కేవలం 31,052 పోస్టులు 7 ఏళ్లలో నియమించిన నువ్వు భర్తీ చేసినావంటే ఈ 50,000 ఉద్యోగాలు ఎన్ని సంవత్సరాలు చేస్తారండి మీరు? సురేష్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. రైట్, గెల్లు శ్రీనివాస్ గారు,
అధికార పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘం నాయకుడిగా మీరు ఎట్లా చూస్తారు ఈ 50,000 ఉద్యోగాల విషయంలోనే చాలా డౌట్స్ ఉన్నాయి అంటున్నారు ఒకటి రెండోది తెలంగాణ కోసం మీరందరూ కూడా ఓయూలో ఉన్న వాళ్ళ నుంచి స్టార్ట్ చేసి అన్ని యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు విద్యార్థి నాయకులు విద్యార్థులు అందరూ కూడా దెబ్బలు తినది లాటి దెబ్బలు తినది కూడా మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి కేవలం 50,000 మాత్రమే వేశారు దీన్ని ఎట్లా చూస్తారు దీన్ని ఒక బెల్లనగర్ మీదకి వస్తాను బెల్ల మేరే గారు వస్తాను మీరు ముందు గెల్లు గారు మాట్లాడండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ ఉద్యోగాలు మాత్రమే ఉద్యోగాలు అన్నట్టుగా ఇవాళ ప్రతిపక్షాలు చూడాలని ఇవాళ అందరూ నిరుద్యోగ విద్యార్థులు నిరుద్యోగులు అందరూ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మాత్రమే లేదు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్ ఇన్స్టిట్యూషన్ అనేది రిక్రూట్మెంట్ బోర్డు పెట్టారు దాని ద్వారా కూడా ఇలా భర్తీ చేసిన ఎక్కడ ఉద్యోగాల భర్తీ అనేది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఆగలే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 100,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రికి అసెంబ్లీలో చెప్పారో అసెంబ్లీలో చెప్పినట్టుగా 100,000 ఉద్యోగాలను టిఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసింది మొదటి నుంచి దశల వరకు ప్రభుత్వానికి పరిపాలనకు అనుకూలంగా అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాలను భర్తీ అనేది చేసుకుంటూ పోతా ఉంది ఉద్యోగాల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ మేము ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలను నిర్లక్ష్యం చేయడం లేదు ప్రభుత్వ ఉద్యోగాలను మేము భర్తీ చేస్తున్నాం కాబట్టి ఇలా రాష్ట్రానికి ఇవాళ మంచి పేరు ఎట్లా వస్తుందంటే ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం కాబట్టి ఇలా పరిపాలన సక్రమంగా కొనసాగుతూ ఉన్నది పరిపాలన సక్రమంగా కొనసాగడానికి సరిపోయేంత ఉద్యోగాలను భర్తీ చేయాలి మేము చేసుకున్నాం కాబట్టి ఇవాళ దేశంలో తెలంగాణకి ఇలా మంచి పేరు వచ్చింది రైట్ శ్రీనివాస్ గారు ఒక విషయం కానీ స్వాగతించాలి తప్ప మీకు అనుమానాలు దేనికి సీనన్నా 150,000 ఎందుకు ఖాళీగా ఉన్నాయి సరిపోయే ఉద్యోగాలు ఇస్తే ఇంకా ఎందుకు ఖాళీగా ఉన్నాయి మీరు ఇంకా ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి రాజకీయంగా మీకు సరిపోతున్నాయి మాకు సరిపోతే నిరుద్యోగులకి 150,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీ లేవు ఉన్న కాడికి దశల వారికి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉంటే పరిపాలనకు అనుకూలంగా అన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఇవాళ మీరు ఉద్యోగాలంటే ఒక ప్రభుత్వ పరంగానే మీరు చూస్తా ఉన్నారు ఇవాళ ప్రైవేట్ సెక్టర్ను ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ప్రభుత్వం ఇలా నిధులు కేటాయించి పారిశ్రామిక రంగానికి ఇలా డెవలప్ చేయడం వల్ల ఇలా లక్షలాది ఇలా ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు రాష్ట్రంలో లక్షల మంది ఉద్యోగాలు ఇవాళ బయటకు వచ్చారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఐటీ చేసిన వాళ్ళు కానీ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ వస్తున్నారు వీళ్ళందరూ బయటకు వస్తున్నారు వాళ్ళకి ఏ రకంగా అకామిడేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధి ఇలా ప్రైవేట్ సెక్టర్ కూడా ఇవాళ డెవలప్ చేస్తుంది అందుకనే ఈ రాష్ట్రంలో ఇలా నిరుద్యోగత రేట్ అనేది ఇలా తగ్గుముఖం పడుతుంది ఇవాళ బీజేపీ పాలన రాష్ట్రం పట్టలేదు శ్రీనివాస్ గారు బెటర్ ఉన్నది ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఇవాళ కర్ణాటకలో ఎక్కువ చేస్తా ఉన్నారా తమిళనాడు ఎక్కువ చేస్తా ఉన్నారా ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ గారు ఒక్క విషయం ఉద్యమంలో మీరు ఉన్నారు మేము ఉన్నాం అందరం ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని జూనియర్ లెక్చరర్ పోస్టులు వేసినారు ఎన్ని డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు వేసినారు ఎన్ని పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు వేసినారు ఎంతమంది ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసినారు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఎందుకు బీసీలు భర్తీ చేయట్లేదు వీటికి ఏమైనా అనుసరించడం మీ దగ్గర సార్ విద్యా విధానంలో ఇవాళ కొత్త యూనివర్సిటీ ఉన్నది తెలంగాణ వచ్చిన కాంచి బాసర ట్రిపుల్ ఐటి కి ఇప్పటి వరకు 7 ఏళ్ల కాంచి ఒక్క వీసీని కూడా శాశ్వత వీసీని నియమించలేరు వీళ్ళ పనితీరు ఎట్లుందో మీరు చూడండి తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక్కసారి 6.5 ఏళ్ళు అవుతుంది ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రాలే గ్రూప్ 1 అధికారుల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ ఒక్కటి కూడా చేయలేదు ఆ విధంగా చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లో అదే ఉంటుంది ఇంతకుముందు నేను చెప్పినటువంటి జేఎల్డిఎల్ ప్రొఫెసర్ యూనివర్సిటీస్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ దాని గురించి మాట్లాడుతున్నాం బెలనగర్ మీకేమనిపిస్తుంది ఇంతకుముందు గెలి శ్రీనివాస్ గారు మాడుతూ ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాదు మొదటిది రెండోది ఉద్యోగాలు భర్తీ చేయకపోతే తెలంగాణ ఇంత గొప్పగా ఎట్లా ఉంటుండే అంటున్నారు గెలు గారు ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్క చెప్పిన నేను చెప్పింది కాదు అది మొన్న 5వ తారీఖు నవంబర్ 5వ తారీఖు నాడు రిలీజ్ అయినటువంటి లెక్క ఆ లెక్క ప్రకారం 33.9% ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మన దగ్గర అన్ఎడ్యుకేటెడ్ లేబర్ అన్ఎంప్లాయ్మెంట్ కాదు నేను మాట్లాడుతున్నాను చదువుకున్న వాళ్ళకు దేశం యావరేజ్ లో 21.6% ఉంటే తెలంగాణలో 33.9% అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే ఇంత భయంకరమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మనం చూడొచ్చు చదువుకున్న నిరుద్యోగుల సమస్య రెండోది సంగప్పన్న మీకు తెలుసు కదా తెలంగాణ ఉద్యమంలో మనం అంతా పనిచేసినాం లైవ్ లో ఉన్న మిత్రులందరూ పనిచేసింది శ్రీనివాస్తో సహా అయితే నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసం మన విభజనలో విభజన తర్వాత మనకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని భర్తీ చేసినాం
ఎందుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు ఉండడానికి కారణం ఏంది, అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ ఇచ్చినామా, మనం ఇరిగేషన్ లో ఇచ్చినామా, సోషల్ వెల్ఫేర్ లో ఇచ్చినామా, ట్రైబల్ వెల్ఫేర్ లో ఇచ్చినామా, ఇట్లా చెప్పుకుంటే 45-50 శాఖలలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు కదా. విభజన అప్పుడు దాదాపు 27,000 ఉద్యోగాలు, బ్యాక్లాక్ ఉద్యోగాలు ఉండే. విభజన తర్వాత తెలంగాణకు ఎన్ని కేటాయించబడ్డాయి, ఆ బ్యాక్లాక్ ఉద్యోగాల్లో కూడా ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు భర్తీ చేయలేకపోయినాం మనం. కాబట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎందుకు చేయలేదు. ఇక్కడ ఒక్కటే, మొత్తం బడ్జెట్ నంతా తీసుకుపోయి కొన్ని పద్ధతులకు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి తద్వారా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం వైపు పోతున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ నిరుద్యోగులకు వచ్చిందేమీ లేదు. పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, చాలా బాధ కలుగుతున్నది. డబల్ పిహెచ్డీలు అయిపోయి, డబల్ డిగ్రీలు అయిపోయి, డబల్ పీజీలు అయిపోయి ఇవాళ నిరుద్యోగులుగా కొనసాగుతున్నటువంటి నిరుద్యోగులు చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. ఎక్కడ దాకా పోయిందంటే, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన రవీంద్ర నాయక్ ఆత్మహత్య చేసుకునేటటువంటి స్థాయికి నిరుద్యోగ సమస్య పోయింది తెలంగాణలో. దాన్ని పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయలే, ప్రభుత్వం నుంచి రాలే. ఇవాళ ఖచ్చితంగా ఎత్తుగడ కోసం అన్న, నేను దాన్ని కూడా స్వాగతిస్తున్నా అన్న, ఎత్తుగడ కోసం అన్న, ఎన్నికల్లో గెలవడం కోసం అన్న, ఇవాళ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తానంటే స్వాగతిస్తా అంటున్నా నేను. నేను 50,000 కాదు, మొత్తం 2.5 లక్షల ఉద్యోగాలు ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని ఉద్యోగాలు ఖాళీ చేయండి. ఏదైనా ప్రైవేట్ రంగంలో క్రియేట్ చేయాల్సిందే అంటే ప్రభుత్వ రంగం భర్తీ చేయవాను, ప్రైవేట్ లో క్రియేట్ చేస్తున్నావు కాబట్టి ప్రభుత్వాన్ని ఖాళీగా పెడతావా? ఒక ఒక క్లర్క్ లేకుంటే సూపర్టెంట్స్, ఇవాళ సెక్రటరేట్ లో సూపర్టెంట్ లేకుండా మన అదేంది రాసేటటువంటి వాళ్ళు, ఫైల్ రాసేటటువంటి వాళ్ళు లేనటువంటి దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు, డిస్బ్యాండిల్ జరిగింది. రెండోది ఎడ్యుకేషన్ లో కాలేజీ భర్తీ ప్రక్రియను మార్చేసి ఇవాళ చదువుకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకో దిక్కున్నది. రేపు ఈ నిరుద్యోగ సమస్య పెరుగుతుంటే తగ్గించడం ఎట్లా అని చెప్పి చదువుకే దూరం చేయడం, ఓబీసీల నుంచి బీసీల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థులను చదువుకు దూరం చేయాలనుకుంటే రెసిడెన్షియల్ పాఠశాల ఎందుకు పెడతాం, ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెడతాం, ఎందుకు పెడతాం? ఇవాళ ప్రైవేట్ సెక్టార్ లో కూడా తెలంగాణ రాణించాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీరు అన్ని ఇంగ్లీష్ మీడియం. ఒక్క నిమిషం ప్లీజ్, నీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడతాను. అందుకని నేనేమంటున్నానంటే, ఈ ప్రభుత్వం ఒకటి డిగ్రీ ప్రతి సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుంచి డిగ్రీలో ఎంతమంది జాయిన్ అయినారు, ఎంతమంది ఫియర్స్ రియాస్మెంట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంవత్సరానికి 100,000 మంది చొప్పున ఎందుకు డిగ్రీ సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయినాయి? ఇవాళ హైదరాబాద్ వాళ్ళకి తీసుకుపోయి ఆదిలాబాద్ లో ఎట్లా ఆన్లైన్ లో భర్తీ చేసిండ్రు, ఆదిలాబాద్ లో తీసుకొచ్చి మావురావులు ఎట్లా భర్తీ చేసిండ్రు, ఆ డీటెయిల్స్ కూడా కావాలంటే నేను ఇస్తా. సంవత్సరానికి 100,000 నుంచి 2 లక్షల మంది విద్యార్థులను తగ్గించినటువంటి పరిస్థితి, అంటే 2 లక్షల మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులు లేకుండా చేసినటువంటి పరిస్థితి. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నది ప్రభుత్వం, రెండోసారి ఎన్నికల్లో గెలిచింది, గెలిచిన తర్వాత లాస్ట్ పాయింట్ తీసుకుందాం. నిరుద్యోగ వృత్తి చివరిలో తీసుకుందామా బెల్లయ్య గారు, 1 మినిట్ నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడదాం. ఒకటి, ఆర్ కృష్ణ గారు, మా తెలంగాణ రాకముందు నుంచే ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల గురించి మాట్లాడుతుంటే మనం, ఈవెన్ అసెంబ్లీలో మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు కానీ మీరు బయటకు రాగానే కూడా వాటి గురించి ప్రస్తావన చేసేవాళ్ళు. మరి ఈ కొత్త ఉద్యోగాలు ఖాళీ కావడము, కొత్త ఉద్యోగాల ఖాళీలు, తన బ్యాక్లాగ్ పోస్టులకు పరిస్థితి ఏంది? అసలు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులు తక్కువ ఉన్నా, ఎస్సీ బ్యాక్లాగ్ ఎక్కువ ఉన్నాయి. వాటి ముచ్చట ఇంతవరకు బయటికి తీయడం లేదు, వాటిని భర్తీ చేయడం లేదు. రెండవది, ఉద్యోగాల ఖాళీలు అనేటివి 2 లక్షలకు పైగా ఉన్నాయి తప్ప తక్కువ లేవు ఇప్పుడు కూడా. ఎందుకంటే మనకు తెలంగాణ వచ్చినప్పుడే నేను అసెంబ్లీలోకి వచ్చి అడిగినప్పుడు 170,000 వేకెన్సీలు ఖాళీలు ఉన్నాయి. ఆ తర్వాత 7 సంవత్సరాల కాలం లోపల ఇంకొక 70 దాకా ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మన కొత్త మండలాలు, జిల్లాలు, మళ్ళా పోలీస్ కమిషనర్లు, గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాక 40,000 నుంచి 50,000 ఖాళీలు వచ్చినాయి. అదనంగా ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వ పరంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ బోర్డు, పిఎస్సి ద్వారా మొత్తం 50 సింగరేణి మొత్తం కలిపితే 50,000 నుంచి 60,000 పోస్టులు మాత్రమే భర్తీ అయినాయి. మిగతా దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆ విధంగా టీచర్ పోస్టు 40,000 ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే టీచర్ పోస్టు ఖాళీ లేకపోతే 16,000 మంది విద్యా వాలంటీర్లు ఎందుకు పనిచేస్తారు? అదేవిధంగా గురుకుల పాఠశాలలో గెస్ట్ టీచర్లు, అదేవిధంగా కాంట్రాక్ట్ టీచర్లు, ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఈ విధంగా ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు నిర్వీర్యం కావడానికి టీచర్లు లేకపోవడమే ప్రధాన కారణం. టీచర్స్ యూనియన్, ఎన్జిఓస్ యూనియన్లు మొత్తం చెప్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేకపోవడం వల్ల అప్పులు చేసైనా ఇతర మేము గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నామని చెప్పి అంటున్నారు.
అంతేకాదు తహసీల్ ఆఫీస్ కోతే సర్టిఫికెట్లు ఇచ్చేటోళ్ళు లేరు. ఒక్కొక్క సర్టిఫికెట్ రావాలంటే 8-8 రోజులు 15 రోజులు తిరుగుతున్నారు. అక్కడ రాసేటోళ్ళు లేడు, కంప్యూటర్ కొట్టేటోళ్ళు లేడు. అదే విధంగా ఒక ఇంజనీరు 3-4 మండలాలకి ఇన్ఛార్జ్ ఉన్నాడు. అదే విధంగా ఇప్పుడు అంతేందుకు సెక్రటరీలే తీసుకుందాం. చీఫ్ సెక్రటరీకి ఎన్ని ఉన్నాయి తెలుసా? చీఫ్ సెక్రటరీ ప్లస్ ఎక్సైజ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, సే మళ్ళా సిఎల్ఆర్ ల్యాండ్ రెవెన్యూ కమిషనర్, ఇట్లా 5-6 ఇన్ఛార్జీలతో నిరుద్యోగులు, లక్షల మంది నిరుద్యోగులు మన దగ్గర వాళ్ళ పరిస్థితి. ఈ రోజు 16 లక్షల మంది నిరుద్యోగులు వెయిటింగ్ చేస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. గ్రూప్ 1 15 అయింది. అంతకు ముందు మేము గ్రూప్ 1 కోసం పోరాడుతుంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ వాళ్ళు ఇవ్వాలని చూశారు. అప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి మన తెలంగాణ వస్తుంది, నువ్వు ఎక్కువ ఉద్యమాలు చేయకు, మేము రాందరవే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని వేసేస్తామన్నారు. ఈ రోజు 1600 గ్రూప్ 1 పోస్టులు ఖాళీ ఉన్నాయి. గ్రూప్ 2 లో 4000 పోస్టులు వస్తాయి. డిప్యూటీ తహసీల్దారు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, ఏసీటీఓలు, చాలా ముఖ్యమైన పోస్టులు ఇవన్నీ. అదే విధంగా గ్రూప్ 3 లో 8000 క్లారికల్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే 40000 ఖాళీలు ఉన్నాయి. 20 ఏళ్ల నుంచి ఆ గతంలో కూడా మేము పోరాడాము. ఒక డైరెక్టరేట్, ఒక సెక్రటరేట్లు ఉన్నటువంటి క్లారికల్ పోస్టులను మాత్రమే రిక్రూట్ చేస్తున్నారు, మిగతా రిక్రూట్ చేయడం లేదు. కాబట్టి మొత్తం ముఖ్యమంత్రి ఒక స్టెప్ దిగొచ్చిండు, ఇంకా మొత్తం దిగొచ్చి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీరున్నారు ఇంతకుముందు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందనే విషయాన్ని ఆర్ కృష్ణ గారు, బెల్లనాయక్ గారు స్పష్టంగా చెప్పారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయట్లేదు? పోరాటం చేసిందే ఉద్యోగాల కోసం. నీళ్లు, నిధులు, నియామకాలు సరే, ఆ రెండింటి విషయం పక్కన పెడదాం. ముందు నియామకాల విషయంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవట్లేదు? నియామకాలం ఎక్కడ ఆగింది, ఎక్కడ ఉందండి? గతంలో ఉమ్మడి రాష్ట్రంతో కనుక పోల్చుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 35000 ఉద్యోగాలు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా భర్తీ చేసిందంటే ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో మీరు ఆలోచించండి. గతంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లనే ప్రస్తావన అసలు గ్రామాలలో ఏ యువత కూడా ఎవరికి తెలియదు. ఒక పోస్ట్ ఉండే దానికి అప్లై చేసుకున్న ఒక ఆలోచన కూడా గతంలో ఉండకపోయేది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను అపాయింట్ చేసాం కాబట్టి ఇలా వ్యవసాయ రంగంలో ఇలా ముందుకు పోతున్నాం. ఇలా ఇరిగేషన్కి ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది కాబట్టి ఇలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇలా పోస్టులను భర్తీ చేసినాం. ప్రభుత్వానికి పాలనకు అనుకూలంగా అవసరానికి అనుకూలంగా ఏ పోస్ట్ అయితే అవసరమో వాటిని ఇమీడియట్ గా మేము భర్తీ చేసుకొని మేము ముందుకు వస్తుంది తప్ప ఎక్కడ మేము ఆగలే. ఇవాళ మేము సక్సెస్ఫుల్ గా ఇప్పటికే 100,000 ఉద్యోగాలను ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో పడినే మేము భర్తీ చేయడం జరిగింది. కొన్ని ఇంటర్వ్యూల దశ కొన్ని ఇప్పుడు ఏది గురుకులలో చూసుకుంటే ఒక ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటే జర పోస్టింగ్ ఇవ్వడం, 25 ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటి పెండింగ్ ఉంది తప్ప మేము ఆల్మోస్ట్ అన్నిటి కూడా మేము రిజల్ట్ ఇచ్చినాం. అందరూ జాబ్ లో జాయిన్ అయ్యారు. డిఆర్టీ టీచర్ పోస్టులను భర్తీ చేసినాం, ఇలా గురుకులాల పోస్టులు మేము భర్తీ చేసినాం, గురుకులాల్లో డిఎల్ భర్తీ చేసినాం, గురుకులాల్లో జేఎల్ భర్తీ చేసినాం, అన్ని ఇలా కొనసాగుతా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ అనేది ఎక్కడా మేము ఆగట్లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు మరొక అడుగు ముందుకేసి మిగతా డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఖాళీలు అవన్నీ పంపేయండి, వాటిని కూడా భర్తీ ఇస్తామని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు అంటున్నారు. దీన్ని మేము స్వాగతించాలి, అంతే తప్ప ఇలా ఇంట్రెస్టింగ్. ఇంతకుముందు అగ్రికల్చర్ ఉద్యోగాలు ఉంటాయని విషయం అంతకుముందు యువత, కానీ ఈ యువత టీచర్ ఉద్యోగాలు ఉంటాయని విషయాన్ని మర్చిపోయినారు. రైట్, కృష్ణమాధిగా మీరు చెప్తున్నారు ఎప్పుడు టెట్ రాసిన వాళ్ళకి, వాళ్ళు రిజల్ట్ ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఇప్పటిదాకా టీఆర్టీ పెట్టిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సరే కృష్ణమాధి గారు చెప్తున్నారు అన్నానా సీనన్నా, ఇప్పుడు సీనన్నా ఎంతసేపు టీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి దాన్ని సమర్థించడమే తప్ప వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద ఇలా నేను ఎందుకు ఇంతకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ జూనియర్ లెక్చరర్ కావచ్చు, అదే డిగ్రీ లెక్చరర్ పోస్టుల గురించి మాట్లాడారు. అంటే ఒక గురుకులాల ఫిల్అప్ చేస్తే మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీల పరిస్థితి కావచ్చు, అదే విధంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల పరిస్థితి కావచ్చు. ఇలా దాదాపు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రం 404 ఉన్నాయి. అక్కడ పోస్టులు వచ్చేసి 6000 పైచులకు పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సంఖ్య ఎంత అండి? 800 చిల్లర పోస్టులు ఉన్నాయి. అంటే 800 మందే పనిచేస్తున్నారు, మిగతాయి మొత్తం కాంట్రాక్టు, ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీతోనే ఇవాళ కాలేజీలు నడిచేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఏంటి?
తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండదు, కాంట్రాక్ట్ సిస్టానికి రద్దు చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ అదే కాంట్రాక్ట్ వ్యవస్థను రన్ చేస్తే చాలా మంది ఎన్నో సార్లు ధర్నాలు చెప్పండి. కృష్ణ ఏమంటారు గెలిసినాస్ గారు ఏమంటున్నారు, ఏమంటారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏమంటున్నారు? ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని చెప్పి కృష్ణన్న లాంటి నాయకులు చాలా మంది గతంలో ఉద్యమాలు వేసారు, ఆర్ట్స్ కాలేజ్ ముందు కూడా ధర్నాలు ఇచ్చారు, బీజేపీ ఇక్కడ ఏం జరిగిందని ఫీల్డ్ అసిస్టెంట్లు 7610 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వేసినారు. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్డు పడేసినట్టు కాదా? కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయంటే ఉద్యోగస్తులు తీసేస్తారా? కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయంటే ఉద్యోగం ఇస్తారా? 7610 మందిని నిర్దాక్షిణ్యంగా తెల్లారి వరకు ఉద్యోగం లేదని చెప్పినారు, ఏం చెప్తారు? మిషన్ భగీరథ పని చేసిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేసినారు వందల మందిని, ఏం చెప్తారు సార్? సార్ 7 నెలల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం సాలరీ ఇవ్వలేని దుర్మార్గ పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నది. మీరు వాళ్ళని తీసేసుడు అటు ప్రెక్లరైజ్ చేయడం వదిలిపెడితే కనీసం వాళ్ళు కరోనా సమయంలో సాలరీ లేక బాధపడుతుంటే వాళ్ళకు సాలరీ ఇవ్వలేనటువంటి దుర్మార్గ పరిస్థితి చెప్పండి. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఊరుకునేవారా? వాళ్ళ మీద ఒత్తిడి లేదు అంటారా? ఉద్యోగస్తులు బాగా ఉన్నారంటారా? అందుకే వాళ్ళు ధర్నా ఏమో ఆందోళన చేయట్లేదు అంటారా గెల్లు గారు? లేదన్నా, నేను ఏమంటా ఉన్నంటే ఇప్పుడు ఆర్ కృష్ణన్న గారు ఉద్యమాలు చేస్తారని చెప్పి, లేకుంటే బెల్లయ్యనా గారు ఉద్యమాలు చేస్తారో, లేకుంటే V6 ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉందని చెప్పేసి మీరు ఒకవేళ నిర్ణయం తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఎవరైనా అడ్డుపడతారా? ఇలా వాసం గారికి ప్రతిపక్షాలు అన్నప్పుడు అన్ని విషయాలలో మాట్లాడినప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇలా డిగ్రీ లెక్చర్ పరిస్థితి కావచ్చు, 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 ఏళ్ళు పూర్తి అవుతా ఉన్నది. ఇంతవరకు ఒక జూనియర్ లెక్చర్ పోస్ట్ కావచ్చు, డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు కావచ్చు, ప్రిన్సిపల్ పోస్టులు కావచ్చు. అదే విధంగా ఇలా మనం ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నామన్న, మీరు కూడా మా డిపార్ట్మెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా, 2012 నుంచి ఇప్పటి వరకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంతమంది ప్రొఫెసర్లు రిటైర్ అయ్యారు, ఎంతమంది కొత్తగా మీరు రిక్రూట్మెంట్ చేసి ప్రొఫెసర్లు నియమించారు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇవాళ పైగా మీరు పార్టీని సమర్థిస్తా ఉన్నారు, మీరు ఆ పార్టీలో పనిచేస్తున్న సమర్థించడం అందరినీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంకా మిగతా కాలం ఎక్కడ అన్ని తెమ్మని చెప్పాడు కదా, మేము ఉద్యోగాలను భర్తీ చేద్దామని ఆలోచన ముఖ్యమంత్రి గారు ఎందుకు అధికారులు ఆలోచిస్తారు? ఖచ్చితంగా ఈ దఫా గతంలో ఇప్పటికే లక్షల పైన ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినాం, ఈ దఫా కూడా ఇంకా ఎన్ని కాలంలో వాటిని బట్టి భర్తీ చేసిన 12,000 పిల్లలు చనిపోయింది, 12,000 విద్యార్థులు, మీ తోటి వాళ్ళు, మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ రూమ్మేట్స్ చనిపోయింది, ఈ 55,000 ఉద్యోగాల కోసమా? అందరి ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలకే ప్రిపేర్ కావాలని మీరు అందరు టైం వేస్ట్ చేసుకోవాలని ఒక ఆలోచనతో ఇలా ప్రొవోకేట్ చేయడం కాదు. ఇలా ప్రభుత్వం చదువుకుంటున్నారు మీ తెలియదా? నేను రెచ్చగొడుతున్నానా? మెల్లానాయక్ గారు చెప్పండి, మెల్లానాయక్ గారు రెచ్చగొడుతున్నానా? కొత్త పాలసీ నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారా? నేను దాదాపు ఇలా 15 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగులకు ఇలా కొత్త ఉద్యోగాలు ఇలా ప్రభుత్వం ఉద్యోగాల ఇవాళ ఉద్యోగాలు అడిగేటటువంటి వాళ్ళను మనం తప్పు పట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవా? లెక్కలు లేకుంటే గడ్డి బిక్తున్నారా మంత్రులు? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏ రోజు ఖాళీలు ఆ రోజు నోటిఫై చేసి ఎందుకు పంపించలేదు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కన్సర్న్ సెలెక్టింగ్ అథారిటీకి ఎందుకు పంపించలేదు? ఈ రోజు వరకు 6 సంవత్సరాల 7 సంవత్సరాల తర్వాత కూడా మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో లెక్క లేదు, ఎన్ని భర్తీ ఉన్నాయో లెక్క లేదు. థాంక్యూ.
అవమానించద్దు. ఉద్యోగాల కోసం ఐదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అవమానిస్తున్నారు. మీరు అవమానిస్తున్నారు, మీ పక్కన వాళ్ళు అవమానిస్తున్నారు, మీ పక్క రూమ్ లో వాళ్ళు అవమానిస్తున్నారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే ఏడేళ్ల నుంచి ప్రిపేర్ అవుతే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనిస్తే మేము ప్రొవోకేట్ చేస్తున్నాడు అంటున్నారా? మేము ప్రొవోకేట్ చేస్తున్నానా? నేను ఏడేళ్ల నుంచి ఉద్యోగాలు వస్తున్నాయా? మీ యూనివర్సిటీలో ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి? మీ రూమ్ పక్క వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి? నేను ఉద్యోగాలు ఇవ్వాలంటే నేను ప్రొవోకేట్ చేస్తున్నా? ఏం మాట్లాడుతున్నారు? విద్యార్థి సంఘం నాయకులు టీఆర్ఎస్ కండబడితే విద్యార్థి సంఘం పక్కకి వెళ్ళిపోండి. ఎన్ని భర్తీ చేశారు? 50,000 భర్తీ చేశారు. 55,000 కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ భర్తీ చేశారు. చెప్పమని చెప్పి ప్రభుత్వానికి ఎక్కడ భర్తీ చేశారు? సెంట్రల్ యూనివర్సిటీ పో తెలుస్తుంది నీకు. సెంట్రల్ యూనివర్సిటీ పో, చిక్కడపల్లికి పోండి, ఓయూ పోండి. ఎన్ని భర్తీ చేశారో తెలుస్తుంది. ఎక్కడ ప్రొవోకేట్ అంటావా? ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగితే ప్రొవోకేట్ అంటారా? విద్యార్థులు రెచ్చగొడుతున్నాము మేము ఉద్యోగాలు లేకుండా. ఈ 55,000 ఉద్యోగాల కోసం 1,200 మంది విద్యార్థులు చనిపోవాలి. మాట్లాడుతున్నారు గెలిచిందా? ప్రైవేట్ సెక్టర్ నుంచి మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ వస్తే నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యాసంస్థలు తరింపుదా? అక్కడ కూడా మన ప్రైవేట్ రంగంలో కూడా మనకు ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పారు. ఈ నేటి కూడా నారాయణ చైతన్య యూనివర్సిటీలలో నారాయణ చైతన్య కూడా థ్యాంక్ యూ గెల్లు శ్రీనివాస్ గారు. ఇదే విషయాన్ని మీ యువత, మీరు విద్యార్థి సంఘం నాయకుడు కాబట్టి చెప్తున్నా. మీరు అదే పార్టీ నాయకుడు అయితే ఇట్లా మాట్లాడితే ఏమనకపోతుంది? మీరు అఫ్ కోర్స్ మీరు టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం నాయకుడైనా విద్యార్థుల కోసం పోరాడాలా, నిరుద్యోగ కోసం పోరాడాలి కాబట్టి మీరు అడిగినారు కాబట్టి అంటాను. సరే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీ మిత్రులు కూడా చూస్తున్నారు, మీ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు, మీ కామెంట్ వింటున్నారు. థ్యాంక్ యూ. మీ ప్రభుత్వం ఏం చేసిందని థ్యాంక్ యూ బెల్లనాయక్ గారు, తర్వాత కృష్ణమాది గారు, సురేష్ గారు, ఆర్ కృష్ణ గారు. సరే, టైం అయిపోయింది ఆర్ కృష్ణ గారు, థ్యాంక్ యూ. ఇది ఉద్యోగాల భర్తీకి సంబంధించి 50,000 పోస్టులు వేస్తున్నారు, సంతోషం. నిజంగా 50,000 పోస్టులు వస్తే చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతాయని అనుకోవచ్చు. కానీ 2.5 లక్షల పైగా ఖాళీలు ఉన్నప్పుడు కేవలం 50,000 పోస్టులు, అది ఇన్ని రోజుల తర్వాత దానికి సమయం నోటిఫికేషన్ కూడా ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టు లీకేజ్ అన్నారు ఆయన. అట్లాంటి ఇదే సరే, 50,000 వచ్చిన సంతోషమే. కానీ మిగతా అన్ని శాఖలు భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని శాఖలపైన దృష్టి పెట్టి, ముఖ్యంగా విద్యాశాఖలు, జేఎల్లు, డిఎల్లు, ఉపాధ్యాయులు, పాలిటెక్నిక్ లెక్చరర్స్, తర్వాత గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్, తర్వాత గురుకుల పాఠశాలలు, ఇవన్నీ కూడా భర్తీ చేస్తే నిజంగా అన్ని వాటితో పాటు అన్ని శాఖల్లో భర్తీ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది వాటి 7 PM లైవ్ షో.